వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ షో. నేను వెంకట్. నాతో పాటు ఇవాళ జరిగే మ్యాచ్లకి, నిన్న జరిగిన మ్యాచ్లకి విశ్లేషణ చేసేందుకు మాజీ రాంజీ క్రికెటర్ అండ్ సెలెక్టర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బి మోహన్ గారు ఉన్నారు. వెల్కమ్ టు స్టూడియోస్ మోహన్. నమస్కారం అండి. ఎలా, హౌ డిడ్ యూ ఎంజాయ్ ఎస్టర్డే విరాట్ కోహ్లీ? ఫంటాస్టిక్ విజృంభణ మ్యాచ్ ఫిన్నింగ్ ఇన్నింగ్స్, క్యాప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. అంటే దీని ముందుగా మనం మాట్లాడడం, క్యాప్టెన్ పెర్ఫామ్ చేస్తే టీమ్ డెఫినెట్లీ పెర్ఫామ్ చేస్తే. బెంగళూరు సేమ్ ఫార్మాట్ దే ఫాలో, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు అండ్ 191 ఈజ్ ఎ బిగ్ స్కోర్. బెంగళూరుకైనా కూడా బిగ్ స్కోరే, వాళ్ళు కూడా గెలవాలి కంపల్సరీగా. 191 చేసి చేస్తూ ఎక్కడ తడపడకుండా. అయితే పూణేలో కూడా రహానే మళ్ళీ కస్టమరీ 50 యాజ్ అని ఓపెనర్ 50 కొట్టడం జరిగింది. తివారీ అగైన్ స్కోర్డ్ 50, ఈజ్ ఇన్ ఫామ్. తివారీని బ్యాటింగ్ ఆర్డర్లో పైకి కిందకి మారుస్తున్నారు. బట్ ద వే వ్యాట్సన్ బోల్డ్ ఎస్టర్డే, 200 కంటే ఎక్కువ పరుగులు చేయకుండా ఆపగలిగారు బెంగళూరు వాళ్ళు. వాట్ డిడ్ యూ సే అబౌట్ వ్యాట్సన్ బౌలింగ్ ఆఫ్ 3 for 24? అంటే వ్యాట్సన్ ఒక సీజన్డ్ ఆల్రౌండర్ అండి. సో ఒక స్టేజ్లో ఆయన బౌలింగ్తో వీళ్ళు ఎక్కువ ఛాన్సెస్ తీయలేకపోయారు, ఎస్పెషల్లీ రహానే అండ్ తివారీ ఆల్సో. అంటే ఒక 4 overs తక్కువ రన్స్ ఇచ్చి వికెట్స్ టేకింగ్ బౌలర్ ఉండాలా. అంటే బౌలర్ షుడ్ ఆల్సో టేక్ వికెట్స్ అండ్ ఆల్సో గివ్ లెస్ నెంబర్ ఆఫ్ రన్స్. అక్కడ ఏమవుతుందంటే ఒక్క బౌలర్ పైన వాళ్ళు డిఫెన్సివ్గా పోతారు, అక్కడ వికెట్స్ పోతుంది. అండ్ సెకండ్ వేరో బౌలర్స్ని వాళ్ళు అటాక్ చేస్తారు. దానికోసమే వాళ్ళు 191 for 6 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. అంటే రహానే బిగ్ స్కోర్, వెరీ స్కోర్ రహానే. అయితే బెంగళూరు కూడా దే రిప్లైడ్ విత్ విరాట్ అగైన్ చేసింగ్ సెంచరీ. నో ప్లేయర్ స్కోర్ 2 centuries ఇన్ సింగిల్ ఐపీఎల్. అండ్ ఇంత మటుకు చూస్తే ఐపీఎల్ 9 seasons సిక్స్ 34 ఇస్ హైయెస్ట్ స్కోర్ అగైన్ స్కోర్డ్ బై విరాట్ కోహ్లీ అండి. ఆల్రెడీ స్కోర్డ్ నౌ మోర్ దాన్ 500 runs, 541 runs కొట్టారు ఇప్పుడు. ఇన్ ద 90 runs ఈ బి ది టాప్ స్కోరర్ అగైన్. 6 matches ఇంకా ఉన్నాయి. వాట్ యూ సే అబౌట్ కోహ్లీస్ బ్యాటింగ్? కోహ్లీ ప్రమోటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఓపెనర్. ఎందుకంటే గేల్ వాజ్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ఐపీఎల్? లేకపోతే ఫ్యూచర్లో కూడా ఇండియాకి లైక్ సచిన్ టెండూల్కర్ మే ఓపెన్ ఆల్సో ఫర్ ఇండియా టీ20s? బికాస్ ఆఫ్ ఐపీఎల్ ఓన్లీ. ఓకే, వెరీ గుడ్. సో గేల్ డ్రాప్ చేసి ఇట్స్ బెటర్ టు డ్రాప్ ఎ ప్లేయర్ హూస్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. అంటే ఎంత పెద్ద రెప్యూటెడ్ ప్లేయర్స్ ఉంటూ కూడా ఆయన ఫామ్లో లేదా డ్రాప్ చేసి నంబర్ 1 స్పాట్కి రెస్పాన్సిబిలిటీ తోటి క్యాప్టెన్ ఆడిండు. అంటే ఆయన పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ స్కోర్ ఎ ఫ్యాంటాస్టిక్ సెంచరీ, మ్యాచ్ విన్నింగ్ సెంచరీ అని చెప్పొచ్చు. సో దట్స్ క్రెడిట్ గోస్ టు ద క్యాప్టెన్ విరాట్ కోహ్లీ అండ్ ఏబిలీ సపోర్టెడ్ బై రాహుల్ 38 అండ్ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ బై వాట్సన్ 36. సో ఈ కాంట్రిబ్యూషన్ తోటి దే వర్ ఏబుల్ టు విన్ బై 7 wickets. సో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ బై క్యాప్టెన్ అని చెప్పొచ్చు మనం. సో కమింగ్ టు ది సెకండ్ మ్యాచ్ టుడే, సో వీ హ్యావ్ 2 matches టుడే. నేను 2 matches, టైం తక్కువ ఉంది కాబట్టి క్విక్గా మనం వీ షుడ్ కవర్ ఆల్ 4 matches. కమింగ్ టు అవర్ సెకండ్ మ్యాచ్ నిన్న జరిగింది, విచ్ ఈస్ బిట్వీన్ ఢిల్లీ అండ్ పంజాబ్. నార్మల్గా ఢిల్లీ ఎక్స్పెక్టెడ్ టు విన్, నార్మల్ లా ఆఫ్ యావరేజెస్. పంజాబ్ 1, ఢిల్లీ టాస్ గెలడం, పంజాబ్ బ్యాటింగ్ వేయడం. పంజాబ్ స్కోర్డ్ అ గుడ్ 181 runs. ఎట్ వన్ స్టేజ్ ఢిల్లీ గెలుస్తుందేమో అనుకున్నాం మనం. బట్ ద వే పంజాబ్ ప్లేడ్, దిస్ ప్లేయర్ షుడ్ హావ్ ప్లేడ్ స్టానెస్ ఎర్లియర్. లాస్ట్ 2 matches నుంచి ఆడిపిస్తున్నారు. ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. యస్, స్కోర్డ్ 50. రుద్దమాన్ సహా స్కోర్డ్ 50. ఐఎమ్ టెల్లింగ్ వై ఐ కమ్ బ్యాక్ టు వికెట్ కీపర్స్. దర్ ఇస్ ఎ కామెంట్ బై గవాస్కర్, తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. సహా స్కోర్డ్ 50 హియర్ వికెట్ కీపర్, 181 ఈజ్ గుడ్. అండ్ మోరిస్ లాస్ట్ మ్యాచ్లో డ్రాప్ చేశారు, 2 for 30. వాట్ యు సే అబౌట్ దిస్ స్టానెస్ కమింగ్ అండ్ పర్ఫార్మింగ్? అంటే స్టానెస్కి ఎక్కువ ఛాన్సెస్ ఇలే, బట్ ఆయన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుండే. అండ్ ఒక స్ట్రోక్ మేకింగ్లో కూడా ఈ వాజ్ ప్లేయింగ్ వెరీ పవర్ఫుల్. బట్ విద్దమాన్ షా యాజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఈ టుక్ ద ఛాన్సెస్. అంటే యూస్ఫుల్ 52 runs. ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ బై విద్దమాన్ షా ఆల్సో. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. బట్ ఒకటేమంటే అశ్విన్ హమ్లా, ద న్యూ ది వెరీ గుడ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, ఈ కుడ్ నాట్ పెర్ఫామ్ వెల్ బికాస్ ఇట్ వాజ్ వెరీ ఫస్ట్ మ్యాచ్. రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కూడా ఈ వాజ్ నాట్ హ్యావింగ్ బెటర్ అండర్స్టాండింగ్ విత్ ద టీమ్ ప్లేయర్స్. సో ఇట్ టేక్స్ టైమ్. డే వెల్ చేసింగ్ 172 ఢిల్లీ అకెయిన్ డికాక్. సి ఢిల్లీ టీంలో చూస్తే ఐ విల్ గివ్ యూ 4 names, అందరు వికెట్ కీపర్సే. డికాక్ స్కోర్డ్ 52. శాంసన్ సంజు శాంసన్ 49 ఈజ్ ద వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. బిల్లింగ్స్ ఈజ్ ద వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ఫెయిల్ అయ్యాడు. అండ్ రిషబ్ పంత్ అండర్ 19 ఇండియన్ క్రికెటర్, ఈజ్ ఆల్సో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ఈ స్కోర్డ్ ఓన్లీ 4. నలుగురు ఓపెనర్స్ నలుగురు వికెట్ కీపర్లు నడిపిస్తున్నారు వీళ్ళు, ఎందుకు అర్థం కాలేదు. ఢిల్లీ లక్కీగా కొన్ని మ్యాచ్లు గెలిచారు, కానీ వాళ్ళ టీమ్ సెలెక్షన్ ఎట్లా ఉందని. అగైన్ స్టానెస్ బోల్డ్ వెరీ వెల్ ఫర్ 3 for 43. వై సో మెనీ వికెట్ కీపర్స్ ఆర్ ప్లేయింగ్? సి ఆల్ ది వికెట్ కీపర్స్ ఆర్ పెర్ఫార్మింగ్. అంటే మీరు పంత్ చెప్పినాగా ఈ పెర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ ద ప్రీవియస్ మ్యాచెస్. అండ్ మోర్ ఓవర్ శాంసన్ ఆల్సో యూస్ఫుల్ 49 runs. దెన్ డికాక్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్, 52 runs.
సో ఇట్లాంటి కాంట్రిబ్యూషన్ బట్ ది కేమ్ వెరీ నేర్ బట్ కరుణ్ నాయర్ 23 బట్ ఈ షుడ్ హావ్ స్కోర్డ్ మోర్. అక్కడ ఏమవుతుందంటే చాలా క్లోజ్ ఫైట్లో ఏమవుతుంది, లాస్ట్ ఓవర్ ఎవరు బౌలింగ్ చేస్తాడో ఈ విల్ బి అ వెరీ ఇంపార్టెంట్ బౌలర్. సో దాట్ క్రెడిట్ షుడ్ గో టు ద కింగ్స్ ఇలెవెన్ బౌలర్ ఆల్సో టు రెస్టెయిన్ అండ్ దే వన్ బై డెఫినెట్లీ బై 9 రన్స్. సో ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ విక్టరీ. సి దే ఇంక్లూడెడ్ ఆమ్లా మ్యాచ్ ఆడాడు. హీ మేడ్ హిస్ ఐపీఎల్ డెబ్యూ, 9 సీజన్స్ ఆడలేదు ఆమ్లా. ఈ స్కోర్డ్ ఓన్లీ 1. మ్యాక్స్వెల్ అగైన్ ఫెయిల్యూర్, మిల్లర్ ఫెయిల్యూర్. అంటే మిల్లర్ అవుట్ కాలేదు, ఈ స్కోర్డ్ 11. బట్ మ్యాక్స్వెల్ ఐ థింక్ టోటల్ డిజాస్టర్ ఐపీఎల్ 9. అంటే వన్ మ్యాచ్ ఈస్ ప్లేయింగ్ వెల్ అండ్ అదర్ మ్యాచెస్ ఈస్ ఫెయిల్ అవుతుందంటే నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఎ గుడ్ ప్లేయర్. సో డెఫినెట్లీ ఆయన పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటే కూడా ఆయన ఫెయిల్ అవుతున్నాడు. ఈ షుడ్ బి అ మ్యాచ్ విన్నర్ బై హిస్ పెర్ఫార్మ్ బికాస్ ఈ ప్లేడ్ వెరీ వెల్ ఇన్ వరల్డ్ కప్. సో ఐ థింక్ ఎనీ ఫార్మెట్ ఆఫ్ గేమ్, ఎవ్రీ మ్యాచ్ ఈస్ అ న్యూ మ్యాచ్. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళు ఆడుతున్నారు ఏమో కానీ, బట్ ఫెయిలియర్ ఈజ్ అ ఫెయిలియర్ అండ్ మ్యాక్స్వెల్ బ్యాటింగ్ వాజ్ నాట్ సో ఇంప్రెసివ్ వాట్ ఈ షుడ్ డూ టు ద టీమ్. అయితే పంజాబ్ ఇవాళ అనుకోకుండా ఢిల్లీని ఓడగొట్టడం, కొన్ని పాయింట్స్ అంటే అడుగున ఉన్న పంజాబ్ కొన్ని పాయింట్స్ తీసుకోవడం, అలాగే ఎర్లియర్ జరిగిన మ్యాచ్లో పూణే అండ్ ఆర్సీబీలో ఆర్సీబీ గెలిచిన విధానం చూసిన తర్వాత పాయింట్స్ పట్టుకోసారి చూస్తే ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు. ఇది లాస్ట్ వీక్ ఆఫ్ ద టోర్నమెంట్ లీగ్ మ్యాచెస్కి. ఈ పాయింట్స్ పట్టిక తర్వాత భారత్ టుడే విల్ అనౌన్స్ దేర్ ప్లే ఆఫ్ 4 ప్లేయర్స్. ఏ టీమ్ 4 టీంలు సెమీఫైనల్స్కి వస్తాయో ఈ పాయింట్ పట్టికల డిస్కషన్ తర్వాత విల్ బి అనౌన్సింగ్ లైక్లీ ప్లేయర్స్. దట్ ఇస్ మైసెల్ఫ్ అండ్ మోహన్, వీ హవ్ డన్ సమ్ హోంవర్క్, విల్ బి గివింగ్ యూ విచ్ 4 టీమ్స్ విల్ బి దేర్. పాయింట్స్ పట్టిక ప్రస్తుతానికి చూస్తే మనకి ఫస్ట్ ప్లేస్లో కేకేఆర్ కొనసాగుతుంది, 9 మ్యాచెస్ ఆడి 12 పాయింట్స్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుజరాత్ ఆల్సో గా 12 పాయింట్స్ బట్ దే ప్లేడ్ 1 మ్యాచ్ ఎక్స్ట్రా, 10 మ్యాచెస్ ఆడారు. ఈ మధ్య కొంచెం ఓటమి బాట పట్టారు గుజరాత్ లయన్స్. ఢిల్లీ డే డేవిల్స్ 9 మ్యాచెస్ ఆడి 10 పాయింట్స్ తోటి, అలాగే హైదరాబాద్ 8 మ్యాచెస్ ఆడి 10 పాయింట్స్ తోటి, ముంబై ఇండియన్స్ 9 మ్యాచెస్ ఆడి 10 పాయింట్స్ తోటి 3, 4, and 5లో ఉన్నారు. అండ్ పూణే టీం ధోని క్యాప్టెన్స్లోది, విరాట్ కోహ్లీ క్యాప్టెన్స్లోని బెంగళూరు టీం అండ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మురళీ విజయ్ టీం వాళ్ళందరూ కూడా 6 పాయింట్స్ తోటి 6, 7, 8లో ఉన్నారు. అయితే వీళ్ళందరి గురించి మనం చూసుకుంటే ఏ విధంగా పాయింట్స్ ముందరికి వెళ్తే ఎవరు ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, ఎక్కడ గెలిస్తే ఎన్ని పాయింట్స్ వస్తే ఎవరు క్వాలిఫై అవుతారు అనే దాని మీద చిన్న డిస్కషన్స్లో ఐ థింక్ ఇన్ అబౌట్ 1 మినిట్స్ టైం విల్ బి గివింగ్ యూ ఎవరు ఏ టీమ్స్ బయటకు వస్తాయని. మోహన్, ఈ పట్టిక చూసిన తర్వాత మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ గాట్ 6 మోర్ మ్యాచెస్, మినిమమ్ 16 పాయింట్స్ ఉంటే కానీ సెమీఫైనల్స్కి వచ్చే ఛాన్స్ లేవు అనుకుంటే మనకి దే గాట్ 6 మ్యాచెస్ అండ్ 3 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి 16 పాయింట్లు వస్తాయి. వాళ్ళకి ముంబై ఇండియన్స్ తోటి, పూణేతోటి, ఢిల్లీతోటి 2 మ్యాచ్లు, పంజాబ్ తోటి, కలకత్తా తోటి మ్యాచెస్ ఉన్నాయి. అండ్ దే హ్యావ్ మ్యాచ్ టుడే ఆన్ 10th, 12th, and 15th. సో 15th కల్లా హైదరాబాద్ ఫేట్ బయటకు వచ్చేస్తుంది. వాట్ ఆర్ ద ఛాన్స్ ఆఫ్ హైదరాబాద్ విన్నింగ్ 3 out of 6 గేమ్స్? డెఫినెట్లీ సన్ రైజర్స్ ఒక మంచి ఫామ్లో ఉన్నారండి అండ్ దే ఆర్ ఇన్ విన్నింగ్ స్ట్రీక్ ఆల్సో. కొన్ని అప్సెట్ కాల్ చేసినారు. 6 మ్యాచెస్లో 3 మ్యాచెస్ డెఫినెట్లీ 50% గెలిస్తే సరిపోతుంది. కమింగ్ టు కల్కటా నౌ, కల్కటా ఆల్రెడీ గా 12 పాయింట్స్, వాళ్ళకి ఇంకా 5 గేమ్స్ ఉన్నాయి, 2 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది 2 out of 5. వాళ్ళకి గుజరాత్ తోటి, పూణే తోటి, బెంగళూరు తోటి, గుజరాత్ అండ్ మన గుజరాత్ 2 మ్యాచ్లు ఆడాలి వాళ్ళు, హైదరాబాద్ ఒక మ్యాచ్ ఉంది, వాళ్ళకి 2 మ్యాచెస్ అగేన్స్ట్ గుజరాత్. సో గుజరాత్ అండ్ దర్ 1 and 2లో ఉన్నారు, 2 మ్యాచెస్ ఆడుకోవాలి ఇద్దరు కూడా. వాళ్ళకి ఛాన్స్ ఏంటి 2 out of 5? 2 మ్యాచెస్ ఈజీగా గెలుస్తారండి బికాస్ దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్ అండ్ దే ఆర్ పెర్ఫార్మింగ్ వెల్. ఐ కెన్ సే గుజరాత్, ఊతపా గుజరాత్, కేకేఆర్ నౌ కమింగ్ టు గుజరాత్, కేకేఆర్ 2 out of 5 ఈజీగా గెలుస్తారు, ఛాన్స్ ఉన్నాయి డెఫినెట్లీ. కమింగ్ టు గుజరాత్, గుజరాత్ ఆల్సో గాట్ 12 పాయింట్స్ బట్ వాళ్ళకి 6 మ్యాచెస్ చేతిలో ఉన్నాయి. అయితే వాళ్ళు 4 మ్యాచెస్ చేతిలో ఉన్నాయి, దే షుడ్ విన్ 2 out of 4, 50% మ్యాచ్లు గెలవాలి. వేరాస్ కల్కటా 40% గెలిస్తే చాలు, ఛాన్స్ ఉన్నాయి 50% గుజరాత్. గుజరాత్కి ఏంటంటే ఇక్కడ దే షుడ్ ప్లే 2 గేమ్స్ అగేన్స్ట్ కల్కటా 4లో. అంటే డెఫినెట్లీ గుజరాత్కు ఛాన్సెస్ ఉన్నది, ఎందుకంటే దే హ్యావ్ కల్కటాతో 2 మ్యాచ్లు ఓడిపోతే దే షుడ్ విన్ అగేన్స్ట్ బెంగళూరు అండ్ ముంబై ఇండియన్స్. డెఫినెట్ దే హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ బట్ కల్కటా నైట్ రైడర్స్ అగైన్ 2 మ్యాచెస్లో దే మైట్ విన్ 1 match also. దే మైట్ విన్. సో దే ఆర్ ఆల్సో ఇన్ సేఫ్ జోన్. దే ఆర్ సేఫ్ జోన్. సేఫ్ జోన్. డెఫినెట్లీ దే ఆర్ ఇన్ సేఫ్ జోన్ వీ కెన్ సే. కమింగ్ టు ఢిల్లీ డే డేవిల్స్ అండ్ ముంబై ఇండియన్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇద్దరికి కూడా 3 out of 5 రావాలి, 5 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి, 3 పాయింట్స్ కావాలి బికాస్ వాళ్ళకి 10 పాయింట్స్ ఉన్నాయి, 16 రావాలని దే షుడ్ విన్ 3. అండ్ ఢిల్లీ డే డేవిల్స్కి 2 మ్యాచ్లు హైదరాబాద్తో ఉన్నాయి ఇంకా ఆ 5 కాకుండా, ముంబై ఇండియన్స్, పూణే అండ్ బెంగళూరు. వాట్ ఆర్ దేర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ 3 out of 5? అండ్ ముంబై ఇండియన్స్ కూడా 3 out of 5 కావాలి,
దే గాట్ అబౌట్ 5 మ్యాచెస్ ఇన్ హ్యాండ్. సో ఐదు మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిచే అవకాశం ముంబై ఇండియన్స్కి ఉందా, ఢిల్లీకి ఉంది. వీళ్ళిద్దరు 15th నాడు ఇద్దరికి ఎగేన్స్ట్గా ఆడుకుంటున్నారు ఒక మ్యాచ్. అది చాలా ఇంట్రెస్టింగ్లీ పాయిజ్డ్ ఉన్నది, బాంబే ఇండియన్స్ అండ్ ఢిల్లీ డే డెవిల్స్. ఓకే, బట్ ఈ రోజు మ్యాచ్ బాంబే ఇండియన్స్ గెలిస్తే దే ఆర్ త్రూ అని చెప్పొచ్చు. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ డేవిల్స్ 15th నాడు మ్యాచ్ డిసైడింగ్ ఉంటుంది. డిసైడింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉండొచ్చు? అది ఛాన్సెస్ ముంబై ఇండియన్స్కి ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ. సో ఈ 4 టీమ్స్కి పోతే పూణే ఆల్రెడీ అవుట్ బికాస్ వాళ్ళు 4 మ్యాచ్లు అవుట్ ఆఫ్ గెలిచినా కూడా 12 పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ వీ సేఫ్లీ వీ కెన్ రైట్ దెమ్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్గా ఇక్కడ పంజాబ్ దే షుడ్ ప్లే రిమైనింగ్ ఆల్ 5 మ్యాచెస్ అండ్ విన్ ఆల్ మ్యాచెస్ టు గెట్ 16. దట్స్ అ ప్రాబ్లమ్ అండ్ ఈక్వల్గా బెంగళూరు వాళ్ళు కూడా 5 మ్యాచెస్ 6లో 5 గెలవాలి. సో కెన్ వీ రూల్ అవుట్ బెంగళూర్, పంజాబ్, Pune are out. Yes. And definitely. Mumbai and Delhi much close. As on today. They can be ruled out. Okay. And Delhi Devils, Mumbai majjine keelaku poru. Mumbai Indians ke edge undi. Vaala match gelichi Delhi meedhi gelisthe vachestaru. Definitely. But what we say, that is Bharat Today's prediction. Playoffs coach teams lo Kolkata Knight Riders, oka team. Hyderabad ki chendina Sunrisers Hyderabad ki chance unnayi. Alage Gujarat Lions kuda, 4 gitlo 2 gelisthe chalu kabatti. Gujarat Lions kuda qualify ayye chance unnayi. పోతే ఢిల్లీకి ముంబై మధ్య ఘోర యుద్ధం తప్పదు. దాంట్లో ముంబై ఇండియన్స్కి ఒక మ్యాచ్ కనుక గెలిస్తే వాళ్ళ హైదరాబాద్ మీద ఇంకొక మ్యాచ్ గెలిచి సరిపోతుంది. 15th నాడు వాళ్ళు ఆడే మ్యాచ్ చాలా కీలకంగా అది క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి భారత్ టుడే అనౌన్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్, కలకత్తా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్ అండ్ ముంబై ఇండియన్స్ లైక్లీ ప్లే ఆఫ్కి వస్తారు. అండ్ ఇవాళ మ్యాచ్ల గురించి డిస్కస్ చేసే ముందర వచ్చిన బ్రేక్. నన్ను కెలకమాగా నేను చాలా బిజీగా ఉన్నాను. మగంటే ఎలా చెప్పాలి కదా. వాచ్ ని ఫోన్ లో వేసుకుని టైం ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, ఏదైనా నేను ఇప్పుడు మాట్లాడిన చాలా బిజీ. ఆదివారం ఏదైనా సరే, డోంట్ మిస్ సినిమా కేవేంది ఆదివారం సాయంత్రం 6:30 ఆన్ యువర్ బర్త్డే. అదో పెద్ద గ్రామం, చిన్న పెద్ద రాజు అని భేదాలుండవు. కానీ ఓ వింత పద్ధతి వారి మధ్య దూరాన్ని పెంచుతోంది. ఆ ఒక్క తప్పు వారిని వార్తల్లోకెక్కించింది. గ్రామానికి ఆచారం అట్ 1 PM వాచ్ ఆన్ భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ మోన్. టైం చాలా తక్కువ ఉంది, వీ హావ్ టు డిస్కస్ 2 గేమ్స్. వెల్ హైదరాబాద్ ఇస్ ప్లేయింగ్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అంటే వైజాగ్లో, అంటే ఈ కన్ఫ్యూజన్ ఎలక్షన్స్ గురించి వచ్చిన నీళ్ళ గురించి వచ్చిన ప్రాబ్లమ్స్ తోటి మహారాష్ట్రలో మ్యాచ్లు లేవు కాబట్టి క్విక్గా చెప్పండి ఛాన్స్ ఎట్లా ఉన్నాయి. హైదరాబాద్ యూవీ వచ్చి మన టీంలో జాయిన్ అయ్యాడు, పెద్ద పర్ఫామ్ చేయనప్పటికీ కూడా యూవీ హాస్ లిఫ్టెడ్ టీమ్ మొరల్. వాళ్ళు గెలిచారు లో స్కోరింగ్ మ్యాచ్లో. మీరు చెప్పినలాగా సన్ రైజర్స్ టీమ్కి ఛాన్స్ ఉన్నదండి టు బీట్ ముంబై ఇండియన్స్. బట్ వీ షుడ్ కంగ్రాచులేట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వెల్ ప్రిపేర్డ్ స్టేడియం అని, దే ఆర్ ప్రిపేర్డ్ వెరీ వెల్ ఫర్ దిస్ ఈవెంట్. అంటే అక్కడ ముంబై షిఫ్ట్ అయినా కూడా ఇన్ షార్ట్ టైమ్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వికెట్. బికాస్ వీ షుడ్ కంగ్రాచులేట్ ది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. వాళ్ళకి ఏంటంటే యాండర్సన్, కోరీ యాండర్సన్ టీంలో ఉన్నప్పటికీ ముంబై వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. గప్టల్ మిల్పించినందుకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇట్స్ ఓన్లీ బట్లర్, పోలార్డ్, మెక్లహాగన్ వీళ్ళు ఆడుతున్నారు. ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఫర్ సంబడీ లైక్ కోరీ అండర్సన్ ఆల్రౌండర్ ఆడేందుకు ఇవాళ? డెఫినెట్ దే షుడ్ ప్లే. ఎందుకంటే ఎవరు పెర్ఫామ్ చేయటం లేదు, ఆ ప్లేయర్ని డ్రాప్ చేసి వెయిటింగ్ ప్లేయర్. అంటే కోరీ అండర్సన్ ఇస్ అ గుడ్ ఆల్రౌండర్ ఆల్సో, వీ కెన్ ప్రూవ్.
పెర్ఫార్మ్ చేస్తే డెఫినెట్లీ షుడ్ బి ఎ కాంపిటీటర్ ఫర్ దెమ్. పాండ్యా, పాండ్యా ఆల్సో ఇస్ అ గుడ్ బ్యాట్, బట్ వన్ కునాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, దే ఆర్ టూ పాండ్యా సార్. విచ్ పాండ్యా? హార్దిక్ పాండ్యా ఇస్ అ ఫెయిల్యూర్. హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ ప్లేయర్, సో హీ షుడ్ బి పెర్ఫార్మింగ్ వెల్. బట్ ఐ థింక్ అవర్ టీమ్, వార్నర్ అండ్ శిఖర్ ధవన్ అండ్ సుమన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్. హైదరాబాద్ టీమ్కి వార్నర్ ఇస్ ద కెప్టెన్. ఈ 8 టీంలలో ఓన్లీ ఫారిన్ కెప్టెన్ ఇస్ వార్నర్. తక్కిన అన్ని 7 జట్లకి కూడా ఇండియన్సే కెప్టెన్స్ ఉంటే ఇది ఒక్క జట్టుకే వార్నర్ కెప్టెన్. అయితే మందంటే టీమ్ మోర్ ఆర్ లెస్ ఫారినర్స్ ఫిక్స్ అయిపోయారు. ముస్తాఫీ సార్, వార్నర్, హెన్రికస్ అండ్ విలియమ్సన్ ప్లేయింగ్ ఫోర్లో ఉంటారు, అంటే ఈ నలుగురులో ఫారినర్స్ కోటాలో. మోర్గన్ అండ్ బోల్ట్కి ఛాన్స్ రాలేంత మటుకు రాకపోవచ్చు కూడా. అయితే యువరాజ్ హీ ప్లేడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆదిత్య తారే. హూడా ఇస్ అ ఫెయిల్యూర్. హూడా ప్లేస్లో యాజ్ యూ సెడ్ సుమన్ తీసుకోవడమా లేకపోతే ఆదిత్య తారేని తీసుకొస్తే సుమన్? సుమన్ ఇస్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ అండి అండ్ పెర్ఫార్మింగ్ బ్యాట్స్మెన్. సో మా దీని ముందట తారేకో ఇచ్చిన ఛాన్స్ వాళ్ళు ప్రూవ్ చేయలే. ఏ ప్లేయర్ ప్రూవ్ చేయకపోతే ఆ ప్లేయర్ని డ్రాప్ చేసి ఇంకొక రిజర్వ్ ప్లేయర్ని తీసుకుంటే ఒక కాంపిటీషన్ ఉంటుంది ప్లేయింగ్ లెవెల్. హూస్ ద ఫేవరెట్ టుడే, హైదరాబాద్ అండ్ ముంబై? సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ మ్యాచ్, కలకత్తా నైట్ రైడర్స్ అండ్ గుజరాత్, 1-2. వాళ్ళకి నువ్వు అనైనా అన్న కాంపిటీషన్ ఉంది. వాళ్ళు కూడా ఒక్కొక్క మ్యాచ్ గెలవాలి. వాళ్ళు కూడా ఇంకా సేఫ్ ప్లేస్లోకి రాలేదు. ఇంకా మనం చెప్పినట్టుగా ఇద్దరు టాప్ 4లో ఉండే అవకాశం, కానీ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ప్లే ఆఫ్లో. కలకత్తా జట్టులో గంభీర్ ఓపెనర్, క్యాప్టెన్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ స్ట్రాటజీస్ చేస్తున్నాడు. గంభీర్ ఈజ్ రియలీ రన్నింగ్ హిస్ టీమ్. బట్ అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే పీయూష్ చావ్లా, సునీల్ నారాయణ్, బ్రాడ్ హాగ్, షకీబ్ అల్ హసన్ నలుగురు స్పిన్నర్స్లో ఎవరిని సెలెక్ట్ చేయాలనేది ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ ఎవరు ఆడతారు స్పిన్నర్స్లో ఫారిన్ కూడా? ఐ థింక్ సునీల్ నారాయణ షుడ్ బి ప్లే. సునీల్ నారాయణ్ హాగ్ ఆర్ షకీబ్? షకీబ్ ఇస్ ఆల్రౌండర్, ఆల్రౌండర్. సో ఈ కెన్ ఆల్సో బౌల్. సో ఇక్కడ ఏమంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ కేకేఆర్, ఎందుకంటే గుజరాత్ లయన్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. సో ఇద్దరు ఫస్ట్ స్పేస్కి వాళ్ళు ఫైట్ అవుట్ చేస్తున్నారు. డెఫినెట్లీ షకీబ్కే వేయాలండి. రజల్ ఇస్ ప్లేయింగ్ వెల్, బట్ ఇంత మటుకు 50 కూడా కొట్టలేదు. ఇవాళ ఏమైనా కొట్టే అవకాశం ఉంది? 50 కొట్టకపోతే కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ తోటి వాళ్ళు గెలుస్తున్నారు. మొన్నటి మ్యాచ్లో 39 వాజ్ అ విన్నింగ్ రన్స్ ఫర్ దెమ్. నా సెకండ్ ప్లేస్ గుజరాత్తో ఈ టీం ఆడుతుంది రైనా క్యాప్టెన్సీలో. రైనా క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత బ్యాటింగ్లో వీ హావ్ నాట్ సీన్ మచ్, ఎలా ఉంటుంది టీమ్ ఎలా? యాక్చువల్లీ యాజ్ పర్ పెర్ఫార్మెన్స్ చూస్తే రైనా ఆల్సో షుడ్ గెట్ డ్రాప్డ్, బికాస్ నాన్ పెర్ఫార్మింగ్ క్యాప్టెన్ టీంలో ఈ కాంట్ లీడ్ ఇన్ సక్సెస్ఫుల్ వే. అండ్ పెర్ఫార్మింగ్ క్యాప్టెన్ కాదు, అంటే ఒక క్యాప్టెన్ పెర్ఫార్మ్ చేయాలా. సో మొన్నటి మ్యాచ్లో మీరు చూడండి, విజయ్ టుక్ ఛార్జ్ ఫ్రమ్ మిల్లర్. సో ఇన్ దట్ వే రైనా షుడ్ టేక్ ఎ, ఈ షుడ్ బి డ్రాప్ బికాస్ యూ ఆర్ నాట్ పెర్ఫార్మింగ్. అండ్ మోర్ ఓవర్ మెకలమ్ ఇస్ అ వెరీ గుడ్ క్యాప్టెన్ అండ్ బ్రావో ఇస్ దేర్, ఫ్రించ్ ఇస్ దేర్. ఫ్రించ్ అండ్ ఫాక్నర్లో ఎవరు ఆడతారు ఇవాళ? బికాస్ మెకలమ్, బ్రావో అండ్ డైన్ స్మిత్ ఆర్ కంపల్స్ మస్ట్ టీమ్లో. దిస్ ఎ ఛాన్స్ ఫర్ వన్ ప్లేయర్. ఫించ్ ఆర్ Finch has performed well. Okay, so who is the favorite here? So I think KKR should be able to beat Gujarat Lions. Gujarat Lions. And confirm their place at the top. Yes. Okay. I agree with you. So adi mana guest Mohan gar cheppedi Hyderabad match Mumbai tho jarige dantlo Hyderabad favorites ani, alage Gujarat and KKR lo Kolkata Knight Riders gelche avakasalu nayi. Gelisthe ganaka KKR top place lo konasagutu untundi. ఇంకా 2 పాయింట్స్ ఎక్స్ట్రాగా 14 పాయింట్స్ అంటే ఒక మ్యాచ్ అవే వాళ్ళు క్వాలిఫై ప్లే ఆఫ్కి వచ్చేందుకు. హైదరాబాద్ గెలిస్తే 3rd ప్లేస్కి వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉన్నాయి వల్ల. వీ హెవ్ ఎంటర్డ్ ది లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ యాజ్ ఫర్ యాజ్ లీగ్స్ ఆర్ కన్సర్న్. హోప్ఫుల్లీ విల్ ఎంజాయ్ సూపర్ సండే టుడే. దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.